ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పోడు భూముల సమస్యపై సమీక్ష నిర్వహించింది అధికార యంత్రాంగం పోడు సాగుదారులకు హక్కు పత్రాలు కమిటీల ఏర్పాటు అడవుల రక్షణపై చర్చించారు త్వరలో పట్టాలు ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అఖిలపక్ష నేతలతో అధికారులు సమావేశమయ్యారు అటవీ రక్షణ అటవీ హక్కుల చట్టం అలాగే అడవుల శాతంతో పాటు ఎంత పోడు వ్యవసాయం జరుగుతుంది వారి వివరాలేంటనే దానిపై చర్చించడంతో పాటు అఖిలపక్ష నాయకుల సలహాలు సూచనలు తీసుకున్నారు ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చేందుకోసం ప్రభుత్వం నిర్ణయించిందని అందుకోసమే నవంబర్ ఎనిమిది నుంచి డిసెంబర్ ఎనిమిది వరకు సాగుదారుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు అటవీ శాఖ మంత్రి ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాలలో అఖిలపక్ష నాయకుల భేటీ జరిగింది ఈ సమావేశాల్లో ఆదివాసీలు అలాగే ప్రజాప్రతినిధులు పలు రాజకీయ పార్టీలు సూచనలు చేశాయి సాగు చేసుకుంటున్న వారందరికీ హక్కు పత్రాలు ఇవ్వడంతో పాటు అడవుల్లోకి పశువుల్ని మేత కోసం అనుమతించాలని కోరారు అలాగే ఆదివాసీ దేవుళ్ల భూములకు సైతం పట్టాలివ్వాలని ఆదివాసీ ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకొచ్చారు పోడు చేసుకుంటున్న వారందరికీ అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలిస్తామని అది అతి త్వరలో జరుగుతుందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలుంటాయని ఆ కమిటీలు ఓకే చేసిన వారికి పట్టాలిస్తామని ఇందులో రాజకీయ జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు మేము భవిష్యత్తులో ఈ పోడు ఎవరైతే పోడు వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళందరికి మనం లబ్ధి చేకూర్చిన తర్వాత ఫర్దర్ గా మేము ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరైనా కానీ ఒక కూడా ఫారెస్ట్ లో మీరు ఎవరైనా దురుపు కానీ ఆక్రమించినా కానీ మేము సహకరించమని చెప్పి మీరు అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది ఏదేమైనా పోడు భూముల పట్టాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం చకచకా అడుగులు వేయడం పట్ల ఆదివాసీల నుంచి హర్షం వ్యక్తమవుతున్నా ఎప్పట్లోగా హక్కు పత్రాలు వస్తాయో అని ఆశగా ఎదురుచూస్తున్నారు